जय मीडिया की स्वागत श्री प्लवनाम संवत्सर మిథున రాశి ఫలాలు మృగజర మూడు నాలుగు పాదములు లేదా ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పునర్వాసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందురు. 2021-2022 శ్రీ ప్లవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. పూర్వ పద్ధతిలో మిథున రాశి వారికి వచ్చిన శేష సంఖ్య 1. ఇది శ్రీ ప్లవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి చేపట్టిన వృత్తి సంబంధ కార్యములలో విజయాన్ని సూచించుచున్నది. మిథున రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో అనగా 13 ఏప్రిల్ 2021 నుండి 1 ఏప్రిల్ 2022 వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన 19 నవంబర్ 2021 వరకు అనేక ఆటంకాలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, సంతాన సంబంధ అనారోగ్యత, దాయాదుల వలన న్యాయస్థాన సమస్యలు, రక్త లేదా మెదడు నరాలకు సంబంధించిన ఆరోగ్య ప్రమాదాలు ఏర్పడుచును. 20 నవంబర్ 2021 నుంచి గురుగ్రహం మిథున రాశి వారికి పూర్తిగా అనుకూలించును. వారసత్వ సంబంధ సమస్యలు తొలగి స్థిరాస్తి లాభంలో అనుభవింపచేయును. మిథున రాశికి చెందిన సంతానం కలిగిన తల్లిదండ్రులు కూడా 20 నవంబర్ 2021 తదుపరి మంచి ఫలితాలు ఎదుర్కొందురు. అన్ని విధముల గురుగ్రహం 20 నవంబర్ 2021 నుండి అనుకూల ఫలితాలు ఏర్పరచును. మిథున రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఆరోగ్య సమస్యలు కొనసాగవు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఈ సంవత్సరం అంతా ప్రమాదకరమైన కాలం. వారి ఆరోగ్య విషయాల పట్ల సదా జాగ్రత్తగా ఉండవలెను. శనైశ్వరుని ఒక పర్యాయం శాంతి జపం జరిపించుకుంటే మంచిది. మిథున రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఏనాటి శని దోష లేదు. మిథున రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో రాహువు కేతువు వలన వ్యాపార సంబంధ, వివాహ సంబంధ, న్యాయస్థాన తగాదాలలో విజయం లభింపచేయు. అయితే సంవత్సరం అంతా తరచుగా వృధావ్యయం ఎదుర్కొంది. ఆర్జించిన ధనం చేతిపై నిలవదు. అనుకున్న విధంగా నిలువు ధనం ఏర్పరచుకోలేదు. స్నేహితుల వలన ఆర్థిక సంబంధ ఇబ్బందులు, నమ్మక ద్రోహం ఏర్పడును. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా ఉండవలెను. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సంసార సంబంధంగా చికాకులను చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ధనాదాయం బాగుండును. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధ పెట్టుబడులు నష్టపరచును. వాహన సంబంధ వ్యయం ఏర్పడును. ద్వితీయ తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ధనలాభం, విజయం చేకూరును. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఏర్పడును. శుభకార్యములు వాయిదా వేస్తారు. మాసాంతంలో ఆర్థిక పరంగా వృద్ధి పొందుతారు. విద్యార్థులకు మంచి కాలం. ఆశించిన విద్యా అవకాశములు పొందగలరు. ఈ మాసంలో 2, 7, 8, 11 తేదీలు అనుకూలమైనవి కావు. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో ముఖ్యమైన కార్యములను అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. పితృవర్గం వారి సహకారం లభించును. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా పదవులు, హోదా పొందుటకు ప్రయత్నాలు చేయుటకు ఇది అనువైన కాలం. సంతాన ప్రవర్తన కొంత ఆందోళన కలుగజేయును. విదేశీ ప్రాంతంలో స్థిరత్వం కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. వ్యాపార రంగంలోని వారికి నూతన పెట్టుబడులు లభించును. వ్యాపార విస్తరణకు ఇది అనుకూల కాలం. మాసాంతంలో ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండును. ఉదర సంబంధమైన సమస్యలు బాధించగలవు. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో చక్కటి ధన సంపాదన పొందుదురు. గృహ వాతావరణంలో చికాకులు తొలగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఒక కీలక సమాచారం లభిస్తుంది. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగ జీవనంలో పనిభారం తగ్గును. ప్రమోషన్లకు అవకాశం ఉన్నది. మాసాంతంలో హృదయ వ్యయం ఎదురగు సూచన ఉన్నది.
ప్రభుత్వ సంబంధ వ్యవహారాలలో విజయం లభించును. ఈ నెలలో 3, 6, 16, 23, 25 తేదీలు అనుకూలమైనవి కావు. జూలై 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాస ప్రారంభంలో మంచి అనుకూలత, ఆ తదుపరి కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఏర్పడును. మొదటి వారంలో ఆశించిన ధన ప్రాప్తి లభిస్తుంది. ఆశించిన విధంగా వాహన సౌఖ్యం పొందుదురు. కుటుంబ వ్యవహారాలలో మీకు అనుకూలంగా మార్పులు ఏర్పడతాయి. దూరమైన మిత్రులు తిరిగి దగ్గరవుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు పొందుతారు. బంధు లేదా స్నేహవర్గ రాకపోకలు ఆనందపరచును. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి అనుకూల ఫలితాలు. ద్వితీయ వారం చివరి వరకు పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. 16వ తేదీ నుండి కుటుంబంలోని పెద్ద వయసు వారికి అనారోగ్య సమస్యలు. మాసాంతంలో వృత్తిలో ప్రతికూల ఫలితాలు. ఈ మాసంలో 19, 20, 21 తేదీలు అనుకూలమైనవి కావు. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో ధన సంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది. ధనాదాయం పెరుగును. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. మాతృవర్గీయుల వైరాగ్య భావన వలన బాధించబడతారు. ద్వితీయ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి. తృతీయ వారంలో మానసిక ఒత్తిడి తగ్గును. శుభ సంతోషములు నెలకొనును. సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభములు ఏర్పడును. స్త్రీలకు వారసత్వ సంబంధ లాభములు లభించును. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ మాసంలో 10వ తేదీ నుండి 15వ తేదీ మధ్య కాలం వివాహ ప్రయత్నములకు శుభం. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో సోదర వర్గంతో వివాదముల మూలంగా ఆర్థిక నష్టములు ఏర్పడు సూచన కలదు. అనవసర ప్రయాణాలు చేయుదురు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలుగజేయను. నివసిస్తున్న గృహంలో మార్పులు చేయుటకి ఈ మాసం అనుకూలమైనది కాదు. ప్రతి వ్యవహారం నిదానంగా పూర్తి అగును. మీరు మంచి చెప్పిన ఎదుటివారు లెక్క చేయని పరిస్థితులు ఎదురగును. చివరి వారంలో వాహన ప్రమాదం ఎదుర్కొన్న సూచన లేదా ఆరోగ్య రుగ్మతలు బాధించును. 24వ తేదీ తదుపరి చేయు ప్రయాణముల యందు జాగ్రత్త అవసరం. ఈ నెలలో 2, 7, 15, 18, 24 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గత కాలంలో తెలియక చేసిన తప్పులు అవమాన భారం ఏర్పరచును. మాతృవర్గం వారికి అనారోగ్య సూచన. ప్రథమ వారంలో షేర్ల విక్రయాల వలన ఆకస్మిక ఆర్థిక లాభములు ఏర్పడు సూచన. మాతృవర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. తృతీయ వారం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభించును. బంధువుల రాకపోకలు ఉండగలవు. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. రాజకీయ సన్మానం లభించును. నూతన వ్యాపార ప్రయత్నాలు స్థిర చిత్తంతో ప్రయత్నించవలెను. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించగలుగుతారు. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో గృహంలో శుభ కార్యక్రమాలు, సంతోష కార్యములు నిర్వహిస్తారు. చక్కటి మానసిక ప్రశాంతత లభించును. నూతన పరిచయాలు దీర్ఘకాలిక బంధాలకు దారితీయను. ధనాదాయంలో పెరుగుదల ఏర్పడును. వివాహాది విషయములకై తీవ్రంగా చర్చలు జరపవలసి వచ్చును. చివరి వారంలో వృత్తి జీవనంలో వారికి కొద్దిపాటి చికాకులు ఎదురగును. ఉన్నత అధికారం వలన ప్రతిబంధకాలు ఏర్పడును. రోజువారీ వ్యయం కూడా పెరుగును. భూమి లేదా స్థిరాస్తి వ్యవహారంలో వివాదములు ఏర్పడు సూచన. 2021 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో సంతాన సంబంధ లాభములు మరియు జీవన అభివృద్ధిలో లాభములు పొందుతారు. ధనాదాయం పెరుగును. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి లభించు సూచన.
అందరి మన్ననలు పొందుతారు. నూతన గృహ ప్రయత్నములు ఫలించును. మానసిక ఆలోచనలు అధికమగును. ప్రేమ కలాపముల వలన ఆర్థిక వ్యయం ఎదుర్కొందురు. ఈ మాసంలో ప్రారంభించు నూతన వ్యాపారములు విజయవంతమగును. భాగస్వాములను సమకూర్చుకోగలరు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయుదురు. కళారంగంలోని వారికి నూతన అవకాశములు లభించును. జనవరి 2022 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం లభించును. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ఆర్జన చేయుదురు. ఈ మాసంలో ధన సంపాదన పెరుగును. ఉద్యోగ జీవనంలోని వారికి మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. పోటీదారుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. ప్రథమ ద్వితీయ మరియు తృతీయ వారంలో సామాన్య ఫలితాలు ఏర్పరచును. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం ఆటంకములను పొందును. జీవిత భాగస్వామితో మాట కలయికలో ఇబ్బందులు ఎదురగును. ఆచారవంతమైన జీవితానికి ఆలోచనలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూల కాలం. ఫిబ్రవరి 2022 మిథున రాశి ఫలాలు. ఈ మాసం కోర్టు వ్యవహారాలకు అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. నూతన వ్యక్తుల చేరిక వలన కుటుంబ బలం పెరుగుతుంది. ఉద్యోగపరంగా స్థానచలన ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో విస్తరించే అవకాశం లభించును. భాగస్వామి వ్యాపార ప్రయత్నంలో లాభించును. ముఖ్యంగా వ్యాపార వర్గం వారికి 25, 26, 27 తేదీలు మంచి ఫలితాలను కలిగించును. మార్చి 2022 మిథున రాశి ఫలాలు. ఈ మాసంలో ధనాదాయం బాగానే ఉండును. సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. తోటి ఉద్యోగుల మధ్య గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. శత్రు జయం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు విధేయులుగా మారుతారు. అన్ని విషయములందు విజయములు పొందుతారు. సంతాన సంబంధ శుభవార్తలు వినుదురు. మీ అంచనాలు నిజమగను. ఈ మాసంలో చేయు ప్రయాణములందు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురగును. కుటుంబంలో ఆర్భాటాలకు పోకుండా ఉండటం మంచిది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.